ప్లీజ్ సబ్స్క్రైబ్ ధన్య టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. విజయమే నీదని చాటగా, గెలుపు కై ముందుకే కదలగా, యువత నీకు అండగా ఉండగా, శివప్రసాద్ అన్న నీదే గెలుపు బాటగా. నింగినంటే హోరు ఎవరాపలేని జోరు, ప్రత్యర్థి బేజారు నీకెదురు ఎవరు లేరు. జనం గుండె చప్పుడివి జనంలోన మనిషివి. నువ్వే 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 మా ఆశవు, నువ్వే 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 మా అండవు, నువ్వే 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 జన ఘోషవు, నువ్వే 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 అభివృద్ధి దాతవు. రాజమల్లు శివప్రసాద్ రెడ్డి అన్న, జగనన్న బాటలో నువ్వు నడిచేవన్నా, పల్లె ప్రగతికై నీవు కదిలేవన్నా, ప్రజాక్షేత్రంలోకి నీకు స్వాగతమన్నా. రోడ్లను వేయించి కుళాయిలు నిర్మించి, వాట వాట వెతలు తెచ్చిన ప్రజానేతవు. సమస్యన్న దున్నదంటే క్షణంలోన స్పందించి, ప్రజల వెన్ను దన్ను గుండె స్నేహితుడవు. అన్నా అని పిలిస్తే వెను వెంటనే వాళ్ళు తావు, ప్రతి గడపకు బంధువై కష్టాలు తీరుస్తావు. అన్నా అని పిలిస్తే వెను వెంటనే వాళ్ళు తావు, ప్రతి గడపకు బంధువై కష్టాలు తీరుస్తావు. నమ్ముకున్న వాడికి న్యాయం చేసే నేతవు. నువ్వే 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 మా ప్రతినిధివి, నువ్వే 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 మా దళపతివి, నువ్వే 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 మా రక్షణవి, నువ్వే 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 మా నేస్తానివి. రాజమల్లు శివప్రసాద్ రెడ్డి అన్న, జగనన్న బాటలో నువ్వు నడిచేవన్నా, పల్లె ప్రగతికై నీవు కదిలేవన్నా, ప్రజాక్షేత్రంలోకి నీకు స్వాగతమన్నా. పేదల పథకాలు మహిళా అభివృద్ధికై ముందుగా నిలిచారు, యువతకు భవిత చూపి భరోసా నిచ్చారు, రైతు సంక్షేమానికి నడుం కట్టినారు. విరామము ఎరుగని రాజమల్లు అన్న, ప్రజాసేవలోనే మన శివప్రసాద్ అన్న. విరామము ఎరుగని రాజమల్లు అన్న, ప్రజాసేవలోనే మన శివప్రసాద్ అన్న. ప్రజల మన్ననలు పొందిన సిసలహిన నేత. నువ్వే 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 ప్రతి ఇంటి మనిషివి, నువ్వే నువ్వే గుమ్మానికి తోరణానివి, పడుగుల బలహీన. అందరికీ నమస్కారం. ముఖ్యంగా వేదిక అలంకరించిన గౌరవనీయులు, శాసనసభ్యులు, ప్రస్తుతం మూడవసారి ముచ్చటగా పోటీకి సిద్ధం, మేమంతా సిద్ధం అని మన ముందుకు వచ్చిన రాజమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి, అలాగనే వేదికను అలంకరించిన సంఘ పెద్దలకు, నాతోటి కౌన్సిలర్లకు, రాష్ట్ర డైరెక్టర్లు, అట్లనే శివాలయం టౌన్ బ్యాంక్ డైరెక్టర్లకు, ఇతర పెద్దలకు, అంతకంటే ముఖ్యంగా ఎమ్మెల్యే గారి ఆత్మీయ సమావేశం ఉంది, మన దేవాంపులు ఉందంటానే ఇంత దూరం అమృతానగర్ నుంచి, హనుమానగర్ నుంచి, ఇతర ఏరియాల నుంచి కూడా మేము చెప్తానే ఇంత దూరం ఈ ఎండ కూడా వచ్చి అక్క చెల్లెమ్మలకు, సోదర సోదరి మనందరికీ ఇక్కడికి వచ్చినందుకు మీకందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఒకటే ఉంది, అవతల సైడు వరదరాజు గారు నిలబడ్డారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ, రాజశేఖర రెడ్డి గౌరవనీయులు పెద్దలు, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు సీఎం జగన్మోహన్ గారు సీఎంగా ఉన్నారు, మన ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ గారు మన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇద్దరి మధ్యన రెండు చర్చలు ఉన్నాయి,
రెండు చెట్ల మధ్య తేడా గమనించండి. వాళ్ళ హయాంలో మన ఇంటికి ఏం జరిగింది, మన వీధులకు ఏం జరిగింది, మన కుటుంబానికి ఏం జరిగింది, మన ఊరికి ఏం జరిగిందని ఒకసారి గమనించండి. మన ఇంటికి సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ హయాంలో ఏమన్నా వచ్చినాయా అని మనందరూ అడుగుతున్నాం. ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ హయాంలో సంక్షేమ పథకాలు, ఒక రేషన్ కార్డు, రేషన్ బియ్యం తప్ప ఇంకా ఏమైనా పథకాలు చెప్పుకోదగిన పథకాలు ఒక్కటైనా వచ్చినాయా? మనం అందరం గుండె మీద చేయించుకుని ఒకసారి ఆలోచించాల. మన ఊరికి మన ఇంటికి ఏం జరగలే, మన కుటుంబ సభ్యులకు ఏం పెద్ద లాభం జరగలే. నెంబర్ టూ, మన వీధులలో ఎంత అభివృద్ధి జరిగింది? కాలువలు అట్లే ఉన్నాయి, ఎప్పుడు వేసిన రోడ్లు అట్లే ఉన్నాయి. ఇప్పుడు కేవలం వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మమ్మల్ని కౌన్సిలర్లుగా ఎమ్మెల్యేగా చేసిన తర్వాత కేవలం మా కౌన్సిల్ హయాంలోనే 120 కోట్లతో ఈ పొద్దుటూరులో రోడ్డు కాలువలు డెవలప్ చేయడం జరిగింది. అంటే డెవలప్మెంట్ కూడా వీధులలో మన డెవలప్మెంట్ కూడా ఏం లేదు. మూడవది, ప్రొద్దుటూరు కన్నా ఏమన్నా అభివృద్ధి జరిగిందా ఒక్కసారి ఆలోచించండి. ప్రొద్దుటూరులో కూడా ఏం అభివృద్ధి జరగలే. చాలా రోజుల నుంచి, చాలా ఏళ్ళ నుంచి నీళ్లు ఎప్పుడొస్తాయో తెలియక వాటర్ ట్యాంకులతో మున్సిపాలిటీ వాళ్ళు తోలలేక ఇబ్బంది పరిస్థితుల్లో రాత్రి 12 గంటలకు వస్తాయి, 2 గంటలకు వస్తాయో తెలియక వెయిట్ చేస్తూ ఉన్నాం మన అక్క చెల్లెలు అందరూ. ఇంకొకటి వచ్చేసి వచ్చినా కానీ అవి ఉప్పు నీళ్లు, జౌకు నీళ్లు, చాలా ఇబ్బందిగా ఉండేవి మనకు. ఇప్పుడు ఏ నీళ్ళు వస్తాయో ఒకసారి శుద్ధి చేసిన ప్రతి నీరు ప్రతిరోజు ఎంత కావాల్సింది అంత, కావలసినంత నీరు మన ఇంటికి ఇప్పుడు వస్తుంది. శుద్ధి చేసిన మంచి నీరు ఒకసారి ఇది గమనించండి. మన ఇంటికి ఏం జరగలే, మన వీధికి ఏం జరగలే, మన ఊరికి ఏం జరగలే, మన పిల్లలకి ఏం జరగలే. పోని మన పిల్లలకి ఏమైనా ఉపాధి అవకాశాలు వచ్చినాయా అటన్న ఆలోచిస్తాం. 5 సంవత్సరాలు చంద్రబాబు గారు 2014 నుంచి 2019 వరకు ఉన్నప్పుడు ఈయన బాబు జాబు రావాలంటే బాబు రావాలంటే డబ్బా డబ్బా కొట్టుకొని ఊరంతా చెప్పుకున్నాడు కదా. ఎన్ని జాబులు వచ్చినాయా అన్న ఎదుగుతే 39,000 జాబులు చంద్రబాబు గారు ఇస్తే 650,000 ఉద్యోగాలు కేవలం జగన్మోహన్ గారి హయాంలో మన పిల్లలకు వచ్చినాయి. వాలంటీర్ల రూపంలో మన ముద్ర ఎదుగుతున్నారు. సచివాలయ ఉద్యోగస్తులలో మన పిల్లలు ఉన్నారు, మన కులస్తులు ఉన్నారు, చేనేతలు ఎక్కువ శాతంగా ఉన్నారు. ఇవన్నీ ఒక్కసారి గమనించండి. వాళ్లకు వాళ్ళ హయాంలో మనకేమైనా జరిగిందా? ఇంకో గౌరవం, మన సంఘానికి ఏమైనా జరిగిందా? మన సంఘానికి మేలు, ప్రతి కులస్తునికి, ప్రతి దేవాంగ కుల బాంధవునికి పేరు పేరున మేము చెప్పుకునేది ఏంటంటే కేవలం గత పాలకుల హయాంలో దేవాంగుల పరిస్థితి దేవంగుల పరిస్థితి కంటే అని చెప్పేదానికంటే చేనేతల పరిస్థితి, బీసీల పరిస్థితి కేవలం ఓటు బ్యాంకుకు మాత్రమే పరిమితంగా ఉన్నది. అదే ఇప్పుడు ఓటు బ్యాంకు కాదు, మన సంఘానికి సుమారు 2,50,00,000 రూపాయల మేర నిధులు మనకు, ఆర్థిక వెసులుబాటు మనకు దొరికింది. ఈ స్థలం వల్ల 2 కోట్లు జరిగింది, ఆ స్థలం వల్ల 2 కోట్లు జరిగింది. ఇంకొక 11 చెట్లు మనకి ఎక్కడే కావాలంటే దాన్ని కూడా ఆచరణలో పెట్టి దాన్ని కూడా ఇచ్చే పద్ధతిలో అనుమతి జరుగుతుంది. మన పిల్లల చదువుల కోసం 15 లక్షల రూపాయలు క్యాష్ ఇవ్వడం జరిగింది. 5 లక్షల రూపాయలు చెక్ కూడా తెచ్చుకున్నాం, అది కూడా మనం ఎప్పుడు కావాలంటే వేసుకోవచ్చు, అది కూడా ఉంది. సుమారు 20 లక్షల రూపాయలు పిల్లల చదువులకు, 2 కోట్ల రూపాయలు మనకు మేలు. సంఘం యొక్క స్థలము ఎవరు ఏ పాలకులు పట్టించుకోకుండాంటే పట్టించుకునే ఒకే ఒక పాలకుడు, ఒకే ఒక నాయకుడు ఎవరైనా ఉండాలంటే అది కేవలం రాజమౌళి చూపసారెడ్డి గారే. అది మనం అందరం ఒకసారి గుర్తుపెట్టుకొని ఆయన చేసిన మేలుకు మనం ఒకసారి ఆయన కృతజ్ఞతగా ఉండి రాబోయే ఎన్నికలలో ప్రతి ఒక్కరూ వస్తారు, ప్రతి ఒక్కరూ చెప్తారు, అన్ని వినండి, మంచి ఏదో ఆలోచించండి. మనకు మంచి ఏ హయాంలో జరిగింది, ఎవరి వల్ల జరిగిందని ఒకసారి ఆలోచించి విద్యులైన మీరంతా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి అఖండమైన మెజారిటీలో ఎమ్మెల్యే గారిని మూడోసారి ముచ్చటగా తెచ్చుకుంటే ముఖ్యమంత్రి గారు మంత్రిని చేస్తారు మన ఎమ్మెల్యే గారిని చౌడమతల్లి ఆశీస్సులతో. మనమందరం వచ్చేది అందరూ చౌడమతల్లినే, మనతో పాటి మన బిడ్డగా చౌడమతల్లిని ఎంతో నమ్మకము, ఎంతో ఆయన గుండెల్లో పెట్టుకొని కొలుస్తాడు. మన బిడ్డ రాజమల్లి బిడ్డ, మన చేనేత బిడ్డ. కాబట్టి మీరందరూ ఒక్కసారి ఆలోచించి మూడవసారి ముచ్చటగా ఆయన చేస్తే ఒక్కసారి అధికారంలో వచ్చిన అధికార పార్టీ ఎమ్మెల్యే అయితేనే ఈ
ఇన్ని అభివృద్ధి పనులు చేసినాడంటే ఒక్కసారి అధికార పార్టీకి సంబంధించిన మంత్రి అయితే మన ప్రతినిధులకు స్వర్ణయుగం చెబుతాడని చెప్పి ఒక్కసారి మన బిడ్డల భవిష్యత్తు మన భవిష్యత్తు అంతా మారుతారని చెప్పి మీకందరికి ఒక్కసారి ఆలోచించి రాబోయే ఎన్నికల్లో రాజమండ్రి సురసారెడ్డి గారికి అత్యధిక మెజార్టీని మన మూడు వాళ్ళ నుంచి విపరీత దేవాంగ కులస్తుల నుంచి విపరీతమైన మెజార్టీ ఇవ్వాల్సిందిగా దేవాంగ కులస్తులందరికీ వేడుకుంటున్నారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.